నమస్తే సార్. నమస్కారం అండి. మీ గొంతు వినిపిస్తుంది నాకు, అదే ఎక్కడ చూస్తున్నా సురేష్ బాబు. చెప్పండి సార్. ఇంతమందు సిద్ధార్థ సినిమాకి ఇప్పుడు చూసిన ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ చాలా కొత్తగా అనిపించింది నిజంగా. ఆ చేజ్ ఎస్పెషల్లీ మన కార్ చేజ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. రియల్గా కూడా మీరు కార్ చేజ్ కూడా బాగా ఫాస్ట్గా తోడతారు అనుకుంటా కదా. సో ఇది ఆ సీన్ తీయటం చాలా కష్టం అండి. నేను చెప్పాను కదా, ఈ డైరెక్టర్ నాకు కావాల్సింది దొరికేంతవరకు ఏది, హీ డజంట్ లీవ్ ఎనీథింగ్. నాకు ఒకసారి కాల్ బెనికింది, నేను అన్ఏబుల్ టు వాక్లో ఉన్నాను. అందరూ టెన్షన్ అయిపోయారు, అబ్బో షూటింగ్ క్యాన్సిల్ అయిపోతుంది అదంట. వచ్చాడు, ఏమైంది, నా కాల్ బెనికింది, ఓ గాడ్, సరే రెడీ చేయండి వన్ మోర్, మీరు రెడీ కదా, వెళ్ళిపోతా కదా అని వెళ్ళిపోయాడు మానిటర్ దగ్గరికి. ఏంట్రా సింపతి కూడా ఇవ్వలేదు, ఓ గాడ్ చెప్పి రెడీ వన్ మోర్ చెప్తున్నావు ఏంటని. సో ప్రతి సీక్వెన్స్కి ఇలా జరిగింది. ఆ చేజ్ ఇప్పటివరకు ఎలా తీసామని నాకే తెలియదు. మీరు చూసారా ఎన్ని ఎన్ని డ్రోన్ షాట్స్, ఎన్ని ఫ్లైఓవర్లు, ఆ రివర్స్ సైడ్లో ట్రాఫిక్. సో అది ఐ థింక్ శంకర్ సార్ ట్రైనింగ్ అది, ఒక్కటి వచ్చే వరకు వదలను అనేది. సో నన్ను యాక్షన్ ఎపిసోడ్స్ అంటే డ్రైవింగ్ కూడా చాలా స్టంట్ డ్రైవింగ్ నేనే చేశాను ఈ సినిమాలో. సో నాకు స్టంట్ డ్రైవింగ్ బాగా వచ్చు, బట్ అయినా నిజంగా ఆ టైంలో మామూలు ఫియర్ లేదు అది, బికాస్ మెయిన్ ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం అంతా చాలా కష్టం. సో మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు మనం ట్రాన్స్పోర్టర్ సినిమా గురించి మాట్లాడతాం. ట్రాన్స్పోర్టర్ లాంటి ఒక చేజ్ సీక్వెన్స్ నా సినిమాలో ఉందని నేను గర్వంగా చెప్పుకోవచ్చు, బికాజ్ అలాంటి సినిమా చూస్తే అందరికీ వస్తుంది మనం కూడా ఇలా తీద్దామని. కానీ యాక్చువల్గా ప్లాన్ చేసి అంతమంది కార్స్, స్టంట్ డ్రైవర్స్, లైవ్ ట్రాఫిక్తో ఒక సీన్ షూట్ చేయడం చాలా కష్టం 2023లో. మీకే తెలుసు అన్నీ ఇప్పుడు గ్రీన్ మ్యాట్, విఎఫ్ఎక్స్లో చేస్తున్నారు. ఇది లైవ్గా చేసిన ఒక చేజ్, నేను బాగా ఎంజాయ్ చేసి చేశాను. అండ్ ఐఎమ్ అ గుడ్ డ్రైవర్. ఈ సినిమా తర్వాత ఐ బికేమ్ ఈవెన్ బెటర్ డ్రైవర్. ఇంతకుముందు ఈ సినిమాకు ముందు మహాసముద్రం అనే సినిమాని ఎంతో కష్టపడి ఇష్టపడి చేశారు, కానీ అది రిజల్ట్ సరిగ్గా చూపించలేదు. ఆ సినిమాని టక్కర్ భర్తీ చేస్తుందా? ఐ థింక్ నేను మహాసముద్రం తర్వాత ఇంత గ్యాప్ తీసుకుని, నేను మహాసముద్రం ఇంకా బాగా ఆడి ఉంటే నేను విత్ ఇన్ 3-4 మంత్స్ ఒక సినిమాతో వచ్చేవాడిని, బికాజ్ అప్పుడు నేను ప్రామిస్ చేశాను. మహాసముద్రం ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. చాలా ప్రేమతో అందరు, చాలా వి ఆల్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద లాస్ట్ పర్సన్ చాలా జెన్యున్గా వర్క్ చేసిన సినిమా. అండ్ వీ హ్యాడ్ అ గట్ ఫీలింగ్. దట్ గట్ ఫీలింగ్ వెంట్ రాంగ్, బికాస్ రిలేషన్షిప్ బేస్డ్ ఫిలిమ్స్ కొన్నిసార్లు దట్ రిలేషన్షిప్ మీద ఆడియన్స్కి ఎక్సైట్మెంట్ రాకపోతే దే వోంట్ వర్క్ ఇన్ ద థియేటర్. బట్ వెరీ నో రిగ్రెట్స్ అబౌట్ ఎనీ ఫిల్మ్ ఇన్ మై కెరీర్ అండి, ఎందుకంటే కథ విని నచ్చే చేసాం కదా. బట్ ఆ సినిమా తర్వాత ఇప్పుడు బాధ్యత పెరిగింది, ఎందుకంటే ఈసారి పక్కన నాకు చర్వలేడు, నేను ఒంటరిగా ఐ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫిలిం. సో ఈ సినిమా ఓపెనింగ్స్ నుంచి ఈ సినిమా మౌత్ టాక్ వరకు చాలా విషయాల్లో నాకు నేను బాధ్యత తీసుకున్నాను. అండ్ నేను ఇంతవరకు చెప్పిన, నేను అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేయట్లేదు, ఇది ఫస్ట్ టైం ఇలాంటి ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సో దీని రిజల్ట్స్ ప్రభావం కూడా నా కెరీర్లో వేరేలా ఉంటాయి, బికాజ్ నేను వచ్చి ఖచ్చితంగా ఇది ఒక కమర్షియల్ 100% సాటిస్ఫై అయ్యే సినిమా అని ఏ సినిమా గురించి నేను చెప్పలేదు, బికాజ్ దిస్ ఇస్ నాట్ అ జస్ట్ రిలేషన్షిప్ బేస్డ్ ఫిల్మ్, ఇట్స్ అ బిగ్, మనం 90స్లో కమర్షియల్ సినిమాలు చూసాం కదా, ఆ రేంజ్లో ఉంటుంది. సో మై బిలీఫ్, మీరు రికార్డ్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ అ గుడ్ టైమ్ టు టెల్ యూ, మై బిలీఫ్ ఇస్ ఈ సినిమా ఒక మంచి ఒక కమర్షియల్ టెంప్లెట్లో నాకు సక్సెస్ ఇస్తుంది. దీనివల్ల నెక్స్ట్ నేను కమర్షియల్ సినిమాలు ప్లాన్ చేస్తున్నప్పుడు బడ్జెట్ నుంచి అన్ని విషయాల్లో ఈ ప్రభావం అందులో ఉంటుందని నేను నమ్ముతున్నాను. అగ్ర హీరోలకు పోటీగా సంక్రాంతి రిలీజ్ కానీ, సమ్మర్ రిలీజ్ కానీ, దసరా రిలీజ్ కానీ, అన్ని సినిమాలు రిలీజ్ అప్పుడు కూడా మీ సినిమా పోటీగా రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్లు కొట్టారు. సిద్ధార్థ సక్సెస్ సిద్ధార్థ ఇప్పుడు ఏమైపోయాడు, ఎందుకు దూరం అయ్యాడు అంటే? అది కాదండి, ఇప్పుడు ఒక సినిమా మంచి థియేటర్లో రిలీజ్ అవ్వడమే ఒక వరంలా ఉన్న కాలంలో కాదు, నా సినిమాకి ప్రెస్టీజ్ ఈ థియేటర్లోనే ఈ ఫెస్టివల్లోనే రావాలని కోరుకోవటం నాకు తెలిసి యాజ్ అ హీరో అది నా అలవాటు కాదు. ఎందుకంటే ఈరోజు నేను చెప్పినట్టు ఆడియన్స్ చాలా చాలా చాయిసెస్ ఉన్నాయి. సో ఆడియన్స్ని ఎలాగైనా మా సినిమాని చూపించి ఆడియన్స్ని అలరించాలనేది ఒక కోరికగా తప్ప, ఈ ముహూర్తానికి ఈ చోట ఈ గ్రాండియర్తో ఆ 20 ఇయర్స్ ముందు ఉన్న స్టైల్లో నేను చేయాలంటే అదంతా మీరు చాలా ఇలా ఇవన్నీ ఆలోచిస్తారు, మీరు నాకు తర్వాత చెప్పండి. నాకు అలాంటి ఆలోచనలు రావు. నాకు సినిమా మంచి వాళ్ళతో మంచి పార్ట్నర్స్తో రిలీజ్ అవుతుందంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. టాలీవుడ్లో నెంబర్ 1 బ్యానర్లో ఇప్పుడు పీపుల్స్ మీడియా కానీ అభిషేక్ అగర్వాల్ కానీ ఉన్నారు, వాళ్ళని ఈ సినిమాకి ఎలా పడేశారు ఇద్దరిని? పడేయటం కాదండి, మీరు మళ్ళీ సెక్స్ని వాడుకోవటం అన్నట్టు ఆయన చెప్పినట్టు పార్ట్నర్షిప్ అండి, ఎవరిని ఎవరు పడేయలేదు. సినిమా చూసి దాని మీద ప్రేమించి చాలా ఒక ప్యూర్ ఎమోషన్తో వాళ్ళు పార్ట్నర్స్గా వచ్చారండి. మీరు ఇద్దరు ఏదో కలిసి ఒకే మూడ్లో వచ్చినట్టు ఉన్నారు. వస్తా నేను బయట కలుస్తా, గల్ల చొక్క వైట్ షర్ట్ గుర్తుంటాను. మామూలుగా రియల్ గా సినిమా లాస్ట్ క్వశ్చన్ మీరు డామినేట్ చేస్తున్నారు, మీదొకటి లాస్ట్ క్వశ్చన్ ఓవర్ డామినేషన్ అవుతుంది సురేష్ గారిది. మీది
జనరల్గా సినిమాల్లో లవ్లో సక్సెస్ఫుల్ హీరో మీరు, రియల్గా లవ్లో సక్సెస్ఫుల్ హీరో కాదు మీరు. సో అది ఎప్పుడైనా మీరు ఏమన్నా అనుకున్నారా ప్రేమించిన అమ్మాయి? ఇలాంటి ఒక కామెంటరీ నేను అర్థం చూసి కానీ నిద్రపోతున్నప్పుడు నా మైండ్లో ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఆలోచించలేదు. కానీ రియల్ లైఫ్లో నేను ఎలా ప్రేమిస్తున్నాను దాని గురించి మీరు చాలా ఆలోచించారు కాబట్టి మీరు నేను పర్సనల్గా కూర్చుని బయట మాట్లాడదాం అంటున్నా. సిద్ధార్థ గారు, వీళ్ళకి దానికి సంబంధమే లేదు, టక్కర్ సినిమాకి దానికి అస్సలు సంబంధమే లేదు. సిద్ధార్థ గారు, అంటే ఈ